ముగ్ధం భవన్ నుంచి మా ప్రతినిధి రాజేష్ చాడా వెంకటరెడ్డితో ఫేస్ టు ఫేస్ లైవ్. తెలంగాణలో ఉన్నటువంటి ధర్నా చౌక్ ను ఎత్తివేయాలనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యల వేదికగా నిలుస్తున్నటువంటి ధర్నా చౌక్ ఎత్తివేత అంశాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇప్పటికే అన్ని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కూడా పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా ఏదైతే సిపిఐ కార్యదర్శి చాడా వెంకరెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం 3:30కి సానుకూలంగా శాంతిపూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి మెమోరండం ఇస్తామన్నటువంటి అంశానికి నిరసనగా ఇటు చిక్కటిపల్లి పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ సిపిఐ కార్యదర్శి చాడా వెంకరెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దానిపై మనతో పాటు మాట్లాడడానికి చాడా వెంకరెడ్డి గారు అన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పోలీసుల తీరును ఎట్లా స్వామి భక్తి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చూద్దాం వచ్చి 70 ఏళ్ళు గడుస్తుంది. ఇంత దారుణంగా దుర్మార్గంగా పోలీసులు ముఖ్యమంత్రిని గెలవడానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం, మరి ఆయనను కలిసేదానికి అసలు అవకాశం లేదు. అక్కడ ధర్నా చౌకుల వద్ద ధర్నా తీస్తామంటే ధర్నా చౌకులు కూడా ఎత్తేసారు. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే అసలు ఏంటి ఇక్కడ ఏం పరిపాలన చదువుతుంది, ఎలాంటి పరిపాలన చదువుతుంది, ఏమన్నా ప్రశ్న పరిపాలన లేకుంటే కేసీఆర్ మార్క్ పరిపాలన ఒక నిర్దృత ప్రజలకు అర్థం పట్టి పరిపాలన అనేటువంటి ప్రజాస్వామ్య వాళ్ళందరిలో కూడా ఒక తీవ్రమైన అసంతృప్తులు చర్చలు సాగుతుంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఎట్లయిపోయారంటే ఆఫీసులో ముందు కాపలు పెడుతున్నారు. అంటే కార్యకర్తలు వచ్చిపోవా లేకుంటే ఆఫీసులు అంటే ఏమన్నా కమ్యూనిస్ట్ పార్టీ విలువలున్న పార్టీ అరేంజ్ చేసి అక్కువ ఖాతా అయిపోయింది. కొత్తగా ఎప్పుడు ప్రత్యక్షంగా పోలీసులు కాదు సిపిఐ పార్టీ ఆఫీస్లోకి చొచ్చుకొని రావడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం, దీన్ని ఎట్లా చూస్తాం? ఇది ఎట్లయిపోయిందంటే పోలీసు డెస్ ఉన్నది, చట్టాలు అసలు ఏమాత్రం ముందస్తు జాగ్రత్తగా ఏం చేస్తాం మేము కేసీఆర్ దగ్గర పోవాలని కలవాలనుకుంటున్నాం. ఆయన ప్రయత్నం చేస్తాం కలవడానికి పోతాం. కొద్దిగా ఏం కుప్పలు ముందుకుపోతే ఏమైనా నష్టం అవుతుంది, ఏమైనా ప్రజాధనం దుర్యం అవుతుందా, లేకుంటే ఏమైనా కొంతమంది ప్రజలకు ఏమన్నా ఈ శాంతిమంతంలో ఇబ్బంది ఏర్పడుతుందా, నష్టం ఏర్పడుతుందా, కష్టం ఏర్పడుతుంది, ఏమీ లేదు. అంటే ప్రొటెస్ట్లకు కూడా అవకాశం ఇవ్వం, మీ నోరు నెట్టేస్తాం, మీ కదలికరణం ఎక్కడికెక్కడికి మరి మేము అణచివేసేస్తాం. ఇంతటి అణచివేత, ఇంతటి కదలికలపైన కూడా నిగ్రాని పెట్టడం, నిఘా పెట్టడం అనేది దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఉండమంటే ఇది తలదించుకోవడమే, సిగ్గుపడాల్సిందే. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి సాంప్రదాయాలు కానీ చట్ట విరుద్ధమైన చర్యలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పడలేదు, ఏదైతే ధర్నా ఎత్తివేత అంశం సంబంధించి దీనిపైన భవిష్యత్తులో మీరు పోలీసుల చర్యలు తీసుకుని ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు మేము ఎక్సైజ్ చేయాలి. ఇప్పుడు పోలీసులు ఇంత మేము ధర్నా చౌక్ పర్మిషన్ ఇవ్వమంటే అసలు రసీదు ఇస్తలేదు. ఏ కార్యాలయం అయినా ఒక దరఖాస్తు ఇస్తే రసీదు ఇస్తారు, రసీదు ఇవ్వడు, తర్వాత లెటర్ ఇస్తే దానికి జవాబు ఇవ్వడు, ఏదో ఒక మీరు ధర్నాలు ఏదైతుందో మీరు చేసుకోవడానికి రింగ్ రోడ్ అవుతారో చేసుకోవడం ధర్నా తప్ప ఇక్కడ చేసుకోవాలని వీళ్ళు. ఇదేమి పద్ధతి ఇది? అంటే అబ్బా పెట్టదు ఆడుకునేది అనే సామెతలాగా కేసీఆర్ కలవడాయి. ప్రజా సమస్యలపైన స్పందించి ఉద్యమిస్తానికి ధర్నా చేయడానికి లేకుంటే విద్యాదీక్షలు చేయడానికి లేకుంటే కేసీఆర్ ధర్నా చేయడానికి అవకాశం లేదు. అంటే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా కాదా, ప్రజాస్వామ్య వాదులు వల్ల ప్రజలే శక్తులు ఇవ్వాలి, శక్తులు లేదా ప్రజాతంత్ర వాదులన్నీ కూడా ఒక వేదిక మీకు రావాల్సిన ఆవశ్యకత మరి వాళ్ళు ఏర్పడతా ఉంది. అందుకనే ఈ పాలకుల దుర్నీతిని ఈ అణచివేత ఈ దీన్ని ఎండగట్టేందుకు సకల జనులు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడాలని భావిస్తాను. సార్, ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. పొద్దున వాళ్ళ ప్రయత్నం చేస్తాం, మా సంపాదిస్తున్నారు, ఇవ్వాలని కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాము. ప్రయత్నంలో ఉండగానే మేము పోకముందే మమ్మల్ని ఇక్కడ అరేంజ్ చేస్తాను పోలీసు రావడం అంటే ఇంకా అంటే ఇంత అత్యుత్సాహం అయితే ఇక్కడ ఎప్పుడు ఉండదు. దుర్మార్గం ఇది. వాళ్ళు ఏ పద్ధతిలో అరేంజ్ చేస్తారు, ఎందుకు అరేంజ్ చేస్తారు, ఏ పద్ధతి ఎవరు చేస్తానికి ఎవరు, మేమన్నా నష్టం చేస్తాం సంపాదకులు లేకుంటే ఎవరికైనా ఇబ్బందులు కల్పిస్తామంటే ఓకే, దెన్ ఓకే.
ల్యాండ్ ఆర్డర్ మేము చేతులు తీసుకుంటే ఓకే, మేము ఏమి మేము కలవడానికి పోతున్నాం, కలవడానికి అపాయింట్మెంట్ మనం ఇయ్యలేదు, పోవడానికి పోతాం, కలవనియరు, కలవడం ఇవ్వకపోతే వెళ్ళేస్తాం వాపస్, అది కూడా పోనీయరా అంటే మా ప్రయత్నాన్ని కూడా అడుగుంటారా? మేము ఇప్పుడు ఓట్లాడడానికి 10 దగ్గర పోతారు, అరే మీరు ఓట్ల 10 కూడా మీరు మమ్మల్ని అడగడానికే రావద్దు అని ఆంక్షలు పెట్టారా? వాళ్ళు వస్తే మేము అరేజ్ చేస్తామని చెప్పాలి, వాళ్ళకి ఏమైనా హక్కులు ఉంటాయా ఉంటాయి వాళ్ళకి? కాబట్టి వాళ్ళు కూడా అట్లే అంటారు, ఈ నా రాజకీయ నాయకులందరినీ కూడా మేము తిరస్కరిస్తూ ఉంటాం. అప్పుడేం చెప్తారు, ప్రజాస్వామ్యంలో ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, హక్కులు హరిస్తాం, పరిధిని కూడా హరిస్తాం, లేకుంటే చట్టాలను ధిక్కరిస్తాం, మా ఇస్తున్నట్టుగా మేము వివరిస్తామంటే ఇంకా దీనికి సంబంధించి ఎక్సైజ్ చేయాల్సిందే, తెలంగాణలో ఇదొక చర్చ జరగాల్సిందని నేను శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చినటువంటి సిపిఐ పార్టీతో పాటు ఇతర వామపక్ష పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల పౌర హక్కుల నేతల గొంతు నొక్కే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మేము శాంతియుతంగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకుని తిరగడం, ఇది ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా మేము కేవలం శాంతియుతంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి మెమోరాండం సమర్పిస్తామన్నటువంటి అంశంపైన మేము దృష్టి సారించాము తప్ప ర్యాలీగా వెళ్ళలేదని చెప్పేసి చాడా వెంకరెడ్డి గారు చెప్తుంది. మొత్తం మీద ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కారరాసినటువంటి విషయాన్ని ఇక నుండి భవిష్యత్తులో గ్రామాన పల్లె పల్లెన ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు భవిష్యత్ కార్యాచరణ దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. విజువల్ జర్నలిస్ట్ గణేష్తో రాజేష్, సిపిఐ ఆఫీస్ నుండి హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.